నిన్న మేము జరిపినటువంటి ఉద్యమకారుల ఆత్మీయుల సమావేశంలో జరిపినటువంటి చర్చలు వచ్చినటువంటి సూచనల సలహాల ఆధారంగా మేము కాంగ్రెస్ పార్టీలో కలవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాట్లాడిన ప్రతి వక్త కూడా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోకే వెళ్ళాలి, సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి అని చెప్పిన దరిమిల కార్యకర్తల అభిప్రాయమే మా నిర్ణయంగా. మరి రేపు మధ్యాహ్నం 1:30 గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో మేము సభ్యత్వం స్వీకరించబోతున్నాం. మా ఉద్యమ సహచరులు, మా నాయకులు అనేక విషయాలు నిన్న చెప్పినప్పుడు 42 పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 41 స్థానాలను గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉన్నది. అటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ 25 పార్లమెంటు స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయాన్ని, ప్రజాప్రతినిధుల నాయకుల నిర్ణయాన్ని కాదని, 17 పార్లమెంటు స్థానాలు ఉన్న తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని వందలాది మంది ఉద్యమకారులు, వందలాది మంది విద్యార్థులు కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా 10 జిల్లాల తెలంగాణలో చనిపోతున్న తీరును శ్రీమతి సోనియా గాంధీ గారు తీవ్రంగా తీసుకొని పార్టీలో ఆమెకు ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ దాన్ని అధిగమించి ఇంకా ఒక్క ప్రాణం కూడా పోవద్దు, ఒక్క కన్న తల్లికి కూడా గర్భశోకం రావద్దు అన్న ఆలోచనతో ఒక రాష్ట్రంలో అధికారం కోల్పోతామని తెలిసి కూడా, 25 పార్లమెంటు స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోతామని తెలిసి కూడా మరి తెలంగాణ ఇచ్చినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలన్న ఆలోచన ప్రతి ఒక్కరు వ్యక్తం చేయడంతో మరి మేము అదే నిర్ణయంగా తీసుకొని మేము వెళ్తున్నాం. వచ్చిన తర్వాత గ్రామాన కాంగ్రెస్ పార్టీ గురించి, తెలంగాణ సాధన గురించి ప్రజల్ని చైతన్య ముగ్గుల్ని చేస్తాం.